గుంతిమాతా ఆశ్రమం వారు. వారు చాలా ఆనందంగా ఈ యాగము విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా జరుగుతున్నదని వారు ఆనందంతో కమిటీ వారు ఆ ఊరు ప్రజలు కురుక్షేత్ర ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ భారతదేశం కోసం ఈ దేశం కోసం లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. మాకు చాలా ఆనందమైంది. ఇటువంటి యాగము యావత్ భారతదేశంలో ఎప్పుడు జరిగిందనే దానికి ఇంతవరకు దాఖలాలు లేవు. ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని ఒక ఊహాగానాలే కానీ దానికి ప్రమాణాలు దొరకలేదు. లక్ష చండీ మహాయజ్ఞం అనేది ఇదే మొట్టమొదటిగా భారతదేశంలో జరుగుతున్నట్టుగా పూర్తి స్థాయిలో మేము పరిశోధించి పరిశీలించి ఈ యాగాన్ని మహాయాగంగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని మేము సంకల్పించాము. ఇంతవరకు భారతదేశంలో జరిగే చండీ యాగాలకి ఇది ఒక మణిరత్నము లాంటిది, ఇంతవరకు జరగనటువంటిది. అటువంటి యాగము హర్యానాలో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ యాగాన్ని చండీకి సంబంధించిన అంగదేవతలు ఏవైతే ఉంటాయో అటువంటి వనదుర్గ మహావిద్య మొదలుకొని ఆ అంగవిద్యలతో సహా ఈ యాగము పరిపూర్ణంగా శాస్త్రం ఏదైతే చెప్పబడిందో ఆ శాస్త్ర విధానంతో ఈ యాగాన్ని జరిపించడానికి మేము పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పర్యవేక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వచ్చి యాగంలో పాల్గొనవచ్చు, చూడవచ్చు, దర్శించవచ్చు, ఆ అనుభూతిని పొందవచ్చు.